శ్రీ గురుభ్యో నమః హరి. ఈరోజు వీడియోలో శత్రువుని సర్వనాశనం చేసే యంత్రం గురించి తెలియజేస్తున్నాను. ఈ యంత్రం ద్వారా మీ శత్రువుని మీరు సర్వనాశనం చేయవచ్చును, మట్టి కరిపివచ్చును, శాశ్వతంగా మీ శత్రువుని మీరు మీ జీవితంలోంచి తీసివేయవచ్చును. అంత శక్తివంతమైన యంత్రము. మీ శత్రువు వలన మీరు చెప్పుకోలేని సమస్యల్లో చిక్కుకొని ఉంటే అటువంటి వాళ్ళు మీ శత్రువును సర్వనాశనం చేయవచ్చును. శాశ్వతంగా మీ శత్రువు పేరు అనేది మట్టిలో కప్పిపెట్టవచ్చును. అంత శక్తివంతమైన యంత్రం. అయితే ఈ యంత్రము అనేది ఎంతో శత్రువు వలన సమస్యల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే యంత్రం గురించి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఈ యంత్రం ద్వారా మీ శత్రువు మిమ్మల్ని చెప్పుకోలేని విధంగా టార్చర్ చేసి ఉంటే, మీరు శత్రువు వలన చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కొని ఉంటే, మీ శత్రువు వలన మీరు మీ జీవితం సర్వనాశనం అయిపోయి ఉంటే, అటువంటి వాళ్ళు ఈ యంత్రము ద్వారా మీ శత్రువుని సర్వనాశనం చేయవచ్చును, చివరికి మీ శత్రువుని మట్టి కరిపియవచ్చును. అంత శక్తివంతమైన యంత్రము. ఈ యంత్రము చాలా శక్తివంతమైన యంత్రము. ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఈ యంత్రాన్ని మీరు తయారు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ యంత్ర ప్రభావం అనేది చాలా శక్తితో కూడుకున్న యంత్ర ప్రభావము. దీనివలన శత్రు ప్రాణాలు కూడా పోయే అవకాశం అనేది ఉంది. కాబట్టి మీకు మీ శత్రువు వలన ఎంతో సమస్య, ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటే, మీ శత్రువు వలన మీరు చెప్పుకోలేని కష్టాలు పడి ఉంటే, మీ శత్రువు వలన మీరు నలుగురిలో తలెత్తుకోలేని పరిస్థితులు మీకు వచ్చి ఉంటే, మీ శత్రువుని మీరు ఏమి చేయలేక కష్టాలు పడుతూ ఉంటే, అటువంటి వారు ఎవరైనా సరే ఈ యంత్రం ద్వారా మీ శత్రువుని మీరు సర్వనాశనం చేయవచ్చును, మీ శత్రువుని మీరు మట్టి కరిపియవచ్చును, మీ శత్రువు పేరు అనేది ఎక్కడ కూడా వినపడకుండా చేయవచ్చును, మీ శత్రువుని మీరు నీళ్ళలోంచి తీసిన చేప ఒడ్డున పడవేస్తే ఏ విధంగా అయితే కొట్టుకొని కొట్టుకొని చనిపోయిద్దో ఆ విధంగా మీరు ఈ యంత్రం ద్వారా, అదే విధంగా మీ శత్రువు కూడా నేను ఎందుకు పెట్టుకున్నానా వాళ్ళతో, నేను వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళానా అని పరితపించిపోతాడు, కుంగిపోతాడు. మీ జోలికి ఎందుకు వచ్చానా అని మీ శత్రువు వచ్చానని అనుకుంటాడు. అంత శక్తివంతమైన యంత్రం. ఈ యంత్ర ప్రభావం ఒక్కసారి మీ శత్రువు పేరు ఈ యంత్రంలో రాశారంటే మీ శత్రు జీవితం అనేది సర్వనాశనం అయిపోయింది. చెప్పుకునే సమస్యలతో చిక్కుల్లో పడిపోతాడు. మీరు ఏ విధంగా అయితే హింసలు పడ్డారో, మీరు ఏ విధంగా అయితే కష్టాలు పడ్డారో, మీరు ఏ విధంగా అయితే చెప్పుకోలేని సమస్యల్లో చిక్కుకొని నలుగురిలో తలెత్తుకోలేకుండా తిరిగారో, అంతకి రెండు రెట్లు మీ శత్రువు ఆ కష్టాలు అనుభవిస్తాడు. అదేవిధంగా మీ శత్రువు సర్వనాశనం అయిపోవడం అనేది జరిగింది. నేను చెప్పేది ఏమిటంటే, మీ శత్రువు వలన ఎన్నో ఎదురు దెబ్బలు తగిలి ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈ జీవితం మాకుద్దురా అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యంత్రము తయారు చేసి మీ శత్రువును సర్వనాశనము చేయవచ్చు. అయితే యంత్రము తయారు చేసే విధానము ఒకటికి రెండు సార్లు చూడండి, చూసి యంత్రాన్ని తయారు చేయండి. అయితే యంత్రము తయారు చేసేటప్పుడు శుద్ధి శుభ్రంతో తయారు చేయవలసి ఉంటుంది. ముందుగా మీరు తెల్ల పేపర్ ఒకటి, పెన్ను ఒకటి తీసుకొని, తీసుకున్న తర్వాత నేను ఏ విధంగా అయితే యంత్రాన్ని గీస్తానో అదే విధంగా మీరు గీయవలసి ఉంటుంది. అయితే ఒకటికి రెండు సార్లు చెబుతున్నాను, ఏ యంత్రమైనా, ఏ తంత్రమైనా, ఏ మంత్రమైనా శుద్ధితో తయారు చేయాలి. ఈ విధంగా గీసుకోండి. గీసిన తర్వాత ఎటు చూసినా మనకి నాలుగు రావాలి. ఈ విధంగా దీన్ని గీసిన తర్వాత దీనిలో శక్తివంతమైన నెంబర్లను రాయవలసి ఉంటుంది.
ఈ యంత్రము శత్రు నాశన యంత్రము. అయితే దీనిలో ముందుగా ఇక్కడ 6 వందల 96 7 96 695 694 76. ఒకటికి 2 సార్లు ఈ యంత్రాన్ని మీరు చూడండి. నేను ఏ విధంగా అయితే ఈ యంత్రాన్ని రాశానో అదేవిధంగా మీరు ఈ యంత్రాన్ని తయారు చేయవలసి ఉంటుంది. ఈ యంత్రము మీరు ఏ రోజైనా తయారు చేయవచ్చు. అయితే ఈ యంత్రానికి ఎటువంటి నియమాలు లేవు. అయితే ఈ యంత్రం తయారు చేసేటప్పుడు శుద్ధితో మీరు మందు, స్త్రీపత్యం, మాంసాహారం ఇటువంటి ఏమి తీసుకోకుండా తయారు చేయవలసి ఉంటుంది. ఈ యంత్రం ఈ విధంగా తయారు చేసిన తర్వాత మీకు మీ శత్రువు పేరును ఇక్కడ రాయవలసి ఉంటుంది. మీ శత్రువు పేరు, మీ శత్రువు స్త్రీ అయితే స్త్రీ పేరు రాయండి. ఒకవేళ పురుషుడైతే పురుషుడి పేరు రాయండి. స్త్రీ అయితే స్త్రీ పేరు రాయండి, పురుషుడైతే పురుషుడి పేరు రాయండి. ఈ విధంగా ఈ యంత్రాన్ని తయారు చేయండి. తయారు చేసిన తర్వాత ఈ విధంగా ఈ యంత్రం కింద మీ శత్రు పేరును రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు 2 యంత్రాలను తయారు చేయవలసి ఉంటుంది. ఒక యంత్రము పేపర్ మీద తయారు చేయవలసి ఉంటుంది. ఇంకో యంత్రము మీరు బాగా బరువుగా ఉండే ఒక చెక్క ముక్కపైన తయారు చేయవలసి ఉంటుంది. చెక్క ముక్కపైన మీరు తయారు చేయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇవి ఇంత ఉండే ఒక చెక్క ముక్కను మీరు తీసుకోండి. ఎగ్జాంపుల్కి నేను దీన్ని చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండే ఒక చెక్క ముక్కను మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత బాగా బరువుగా ఉండాలి ఆ చెక్క ముక్క కూడా. ఒక చెక్క ముక్కను మీరు తీసుకోవలసి ఉంటుంది. ఇదే విధంగా ఈ యంత్రము పెట్టి ఈ యంత్రము దీనిపైన ఈ విధంగా రావాలి. ఇదే యంత్రం దీనిపైన రావాల్సి ఉంటుంది. ఇంత ఉండే ఒక చెక్క ముక్కను బాగా బరువుగా ఉండే చెక్క ముక్కను తీసుకోండి. తీసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మీరు ఆ చెక్క ముక్క పైన కూడా యంత్రాన్ని ఈ విధంగా మీరు గీయవలసి ఉంటుంది. చెక్క ముక్క పైన కూడా ఇదే యంత్రాన్ని మీరు ఈ విధంగా తయారు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు తయారు చేయవలసి ఉంటుంది. ఇదే యంత్రాన్ని మీరు తయారు చేయవలసి ఉంటుంది. అయితే ఈ 2 యంత్రాలను కలిపి మనము పారే నీళ్ళల్లో వేయవలసి ఉంటుంది. అయితే మంచి నీళ్ళల్లో వేయవలసి ఉంటుంది. చెరువులో కానీ పారే నీళ్ళల్లో కానీ వేయవలసి ఉంటుంది. మురికి నీళ్ళల్లో వేయకూడదు. 1-2 సార్లు చెబుతున్నాను. చెరువులో కానీ పారే నీళ్ళల్లో కానీ ఈ యంత్రాన్ని మనం వేయవలసి ఉంది. ఈ విధంగా మీరు ఒక చెక్క ముక్క పైన బురువుగా ఉండే చెక్క ముక్క పైన ఈ విధంగా యంత్రాన్ని తయారు చేసింది. తయారు చేసిన తర్వాత కింద మీ శత్రువు పేరును రాయని కింద మీ శత్రువు పేరు రాసి ఈ యంత్రాన్ని రెండింటిని ఈ విధంగా మీరు పెట్టేసి 2 యంత్రాలను పెట్టి దీనికి మీరు ఒక నల్ల దారం కానీ లేకపోతే ఒక టేపు కానీ వేసేయండి. దీన్ని తీసుకొని వెళ్ళి మీరు చెరువులో కానీ పారే నీళ్ళలో కానీ వేయవలసి ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు ఎప్పుడైతే ఆ నీళ్ళల్లో వేస్తారో ఈ 2 సాంతం నీళ్ళలో మునిగిపోవాలన్నమాట. పైకి తేలకూడదు. ఈ 2 యంత్రాలు నీళ్ళలో వేస్తే మునిగిపోవాలి. అందుకు బరువుగా ఉండే చెక్క ముక్కను ఒకదాన్ని తీసుకొని మీరు యంత్రం ఆ చెక్క పైన మీరు తయారు చేసుకోవలసి ఉంటుంది. ఈ 2 కలిపి దీనికి ఒక టేప్ వేసేయండి. టేప్ వేసేసి మీరు దీన్ని తీసుకొని వెళ్ళి పారే నీళ్ళలో వేయండి.
ఎప్పుడైతే దీన్ని మీరు పారే నీళ్ళలో వేస్తారో, నీళ్ళలో వేసిన తర్వాత ఇది శాంత నీళ్ళలో మునిగిపోయిద్దో, ఇది ఏ విధంగా అయితే మునిగిపోయిద్దో, మీ శత్రువు కూడా మరుసటి రోజు నుండి ఆ విధంగా కుళ్ళి కుసించి చెప్పుకోలేని సమస్యలతో అనారోగ్యముతో బయటపడ్డ చేపలాగా గాలి ఆడి ఆడక ఏ విధంగా అయితే చేప కొట్టుకొని చనిపోయిద్దో, ఆ విధంగా మీ శత్రువు కూడా ఇదే విధంగా అల్లాడిపోతాడు. మీతో ఎందుకు పెట్టుకున్నానా, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళానా అని మీ శత్రువు మీ కాలు పుట్టుకునే స్టేజ్కి కూడా వస్తాడు. మీకు ఎంతో చెప్పుకోలేని సమస్యలతో ఉన్న వాళ్ళు మాత్రమే యంత్రాన్ని తయారు చేసుకుంటే వాళ్ళు ఆ శత్రువు నుండి బయటపడడం అనేది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయటం వలన నేను పంపే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరిగింది.